హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోఖిల జ్ఞానమతధ్వాంత దివాకరః చరిత్యమిత సజ్ఞాన సుఖశక్తి పయోనిధిః కళ్యాణద్భుతగాత్రార్య కామితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశార్య గుణరాశరే హృద్యార శుద్ధ విద్యార్య మధ్వార చ నమో నమః నౌమిన్యార సుధాదికర్జర మునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వై దగ్ధ్యవారహం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞ కరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాద పంకేరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనం మనాంగ్మాకృతాః శ్రీ సత్యాత్మగురోత్పదంఘ్రియుగలం హిత్వా నమే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. సృష్టిస్థిత్యప్యయేహానియతి దృషితమో బంధమోక్షాశ్చర్యస్మాత్ అస్య శ్రీ బ్రహ్మరుద్ర ప్రభృతి సురనరద్వీషశత్రువాత్మకస్య విష్ణోర్వ్యస్తాః సమస్తాః సకల గుణనిధిః సర్వదోషవ్యపేతః పూర్ణానందో వ్యయో గురురపి పరమశ్చింతరేతం మహాంతం. జన్మాద్యస్య యతోన్వరాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవరే ముహ్యంతి యం సూరయః తేజోవారిమృదాం యథా వినిమయోరత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలరం ముహురహోరసికా భువి భావుకాః యం ప్రౌరజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతరాతరవోపి నేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో గ్రంథముదీరజే. స్వస్త్యస్తు సతామఖిల సన్మంగళాని సంతు. శ్లోకైక శ్రవణ పఠనమాత్రేణ కథావక్తుశ్చ శ్రోతృణాం నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే ధర్మాద్దఖిల పురుషార్థ సాధనే భూతే శ్రీమద్భాగవతే అద్య కథా ప్రారంభే సతి యత్కించిత్ పూర్వకథా ప్రమేయానువాద. హరి ఓం హరి ఓం హరి ఓం. భగవంతుడు అందరినీ ఉద్ధరించడానికి అవతరించాడు. ఏ ఉద్దేశంతో తను అవతరించాడో ఆ ఉద్దేశాలను పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నాడు భగవంతుడు. అది భగవంతుని వల్ల భగవంతునికి మాత్రమే సాధ్యమైనది. అలా విప్రపత్నులను ఆ భగవంతుడు అనుగ్రహించాడు. కానీ ఆ సందర్భంలో విప్రులను అనుగ్రహించలేదు, విప్రులకు తన సందర్శనాన్ని కల్పించలేదు భగవంతుడు. కానీ విప్రపత్నులకు తన సందర్శనాన్ని కల్పించాడు. ఆ విప్రపత్నులు అందించిన ఆహారాన్ని తను స్వీకరించి వారి ఆరాధనను భగవంతుడు స్వీకరించాడు. స్వీకరించి వారిని అనుగ్రహించాడు. ఆ తరువాత భగవంతుడు మరియు బలరాములు వీరిరువురూ కూడా సుఖంగా ఉన్నారు, అందరినీ సుఖపెడుతూ ఉన్నారు. ఓ రోజు గోపాలకులందరూ కూడా ఏదో ఓ ఉత్సవం ఆ ఉత్సవం చేయాలని హడావుడిలో ఉన్నారు. ఏమని తెలియనట్లు నటిస్తూ ఉన్నాడు కృష్ణుడు. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఏదో ఉత్సవం చేస్తూ ఉన్నారు, ఆ ఉత్సవానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఏ ఏ వస్తువులు కావాలి, పదార్థాలు కావాలి, ఆ ఉత్సవానికి కావలసిన పదార్థాలను సంపాదించడంలో అందరూ హడావిడిగా ఉన్నారు. దాన్ని గమనించి భగవంతుడు అడుగుతాడు, తదభిజ్ఞోపి భగవాన్, వారేం చేస్తూ ఉన్నారు కృష్ణునికి తెలుసు చూడండి. అందుకనే భాగవతం టెక్స్ట్ మనం చూడాలి, మూలాన్ని మనం గమనించాలి.
అసలు వారేం చేస్తూ ఉన్నారో భగవంతునికి తెలియక వారిని అడిగాడు అని కాదు, తదభిజ్ఞోపి, వారేం చేస్తూ ఉన్నారో అన్న విచారం భగవంతునికి తెలుసు, తను సర్వజ్ఞుడు, తదభిజ్ఞోపి, వారు చేస్తూ ఉన్న కార్యక్రమం ఏంటో, ఆ ఉత్సవం ఏంటో, ఎందుకని ఆ ఉత్సాహమో అని తెలిసినా కూడా భగవంతుడు వారిని అడుగుతూ ఉన్నాడు. సర్వాత్మ సర్వదర్శన, ఎన్నిసార్లు ఆ సర్వదర్శన అనే పదాన్ని ఉపయోగిస్తారో చూడండి భాగవతంలో. తను సర్వదర్శనుడు, తను అంటే ఇంకా ఆ ఉత్సవం జరగడం లేదు, ఇంకా ప్రారంభం కాలేదు, అయినా కూడా ఆ ఉత్సవం ఏంటో దాన్ని చూస్తూ ఉన్నాడు భగవంతుడు. సర్వదర్శనుడు భగవంతుడు అంటే ఇక పైన జరిగే ఆ ఉత్సవాన్ని కూడా చూసే సామర్థ్యం భగవంతునికి ఉంది. అదేంటి, ఉత్సవాన్ని చూడాలంటే ఉత్సవం జరుగుతూ ఉండాలి కదా, జరగబోయే ఉత్సవాన్ని ఎలా చూడగలరు? జరిగిన ఉత్సవాన్ని చూడడానికి ఇప్పుడేదో విజ్ఞానంతో మనం దూరదర్శనంలో చూస్తాం, గడిచిపోయిన దాన్ని రికార్డ్ చేసుంటే మనం చూసుకోవచ్చు, కానీ జరగబోయేది ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏది జరుగుతూ ఉందో, ఏ కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మనం ఉపకరణాలతో మనం చూడొచ్చు, జరగబోయేదాన్ని ఎలా చూడగలం, ఎవరు చూడగలరు? అంటే భగవంతునికి ఆ సామర్థ్యం ఉందనే విషయాన్ని భాగవతం మనకు తెలుపుతుంది. తను భగవంతుడు, మనిషి కాదు, కనుక మనకు సంబంధించిన శక్తిని భగవంతునిలో ఆరోపించి తను ఎలా చేయగలడు అని మనం ఆలోచిస్తే ఎలా? తన సామర్థ్యం వేరు, మా సామర్థ్యం వేరు. భగవంతుడు చూడండి సర్వదర్శన, భాగవతం అంటూ ఉంది వీరే ఉత్సవాన్ని జరపాలనుకున్నారో ఆ ఉత్సవాన్ని చూస్తూ ఉన్నాడు భగవంతుడు. ఏం చేస్తారో, ఏం చేసేవారో దాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, తదభిజ్ఞోపి, ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయబోనున్నారు అనే విషయం మాత్రమే తనకు తెలుసని కాదు, దాన్ని చూస్తూ ఉన్నాడు. కనుక భాగవతం ప్రత్యేకించి దాన్ని మనకు చెబుతూ ఉంది, సర్వదర్శన, సర్వదర్శనుడు భగవంతుడు అంటే అన్నిటినీ తెలిసినవాడు అని మాత్రమే కాదు, అన్నిటినీ ప్రత్యక్షంగా చూసేవాడు భగవంతుడు. భగవంతునికి ఎలాంటి సామర్థ్యం ఉందంటే జరగబోయే ఉత్సవాన్ని కూడా చూసే సామర్థ్యం భగవంతునికి ఉంది. కనుక జరగబోయే ఉత్సవం ఏంటి, ఇప్పుడు జరగబోయే ఉత్సవం ఏంటి, ఆ ఉత్సవాన్ని తను చూస్తూ ఉన్నాడు. ఈ బారి మీరు చేయాలనుకున్న ఉత్సవం జరగదు, భగవంతుడు తేల్చి చెబుతూ ఉన్నాడు. ఆ ఉత్సవం జరగదు, ఈసారి జరిగే ఉత్సవమే వేరు, దాన్ని చూస్తూ ఉన్నాడు భగవంతుడు. చూసే సామర్థ్యం భగవంతునికి మాత్రమే ఉంది, జరగబోయేదాన్ని చూసే సామర్థ్యం, జరగబోయేదాన్ని తెలుసుకునే సామర్థ్యం కొందరికి ఉంటుంది. జ్యోతిష్కులు అని మనం వారిని అంటాం, అవును కదా, జరిగినదేంటి చెప్పగలరు, జరగబోయేది కూడా చెప్పగలరు. ఎలా? పూసగుచ్చినట్లు చెప్పే విద్వాంసులు ఉన్నారు, జరగబోయేది పూసగుచ్చినట్లు చెప్పే విద్వాంసులు కూడా ఉన్నారు. జరగబోయేది చెప్పడం మా వల్ల సాధ్యమవుతుందంటే జరగబోయేది చూడడం భగవంతుని వల్ల అసాధ్యమా? అది అసాధ్యం కాదు, జరగబోయేది కూడా భగవంతుడు ప్రత్యక్షంగా చూడగలడు. మనకనిపిస్తుంది అరే ఇదేంటి ఎలా సాధ్యమవుతుంది అని, మనకు అలాంటి ప్రశ్న, మన విషయంలో అలాంటి ప్రశ్న, మన వల్ల సాధ్యం కానిది అది, కానీ భగవంతుని విషయంలో అసాధ్యమైనది అనేది ఏదీ లేదు. కనుక భగవంతుడు సర్వదర్శనుడు, అలాంటి సర్వదర్శనుడైన భగవంతునికి తెలుసు వాళ్ళేం చేయబోతూ ఉన్నారనేది. అయినా ఆ భగవంతుడు ప్రశ్రయావనతో భూత్వ ప్రశ్రయావనతో ప్రచ్చద్ వృద్ధాన్ నంద పురోగమాన్. చూడండి, అడగటంలో మనిషి ఎలా ఉండాలి, అడిగేటప్పుడు మనిషి భావన ఎలా ఉండాలి, చాలా చక్కగా భాగవతం చెబుతూ ఉంది. ప్రశ్రయావనతో ప్రచ్చత అంటే వినయంతో కూడుకుని తను ఆ ప్రశ్నను నందాదులకు అడుగుతూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వృద్ధులు కదా, వృద్ధులకు ఆచారం ఏంటో తెలిసి ఉంటుంది, ఆచారం ఏంటో కాదు ఆచారం ఎందుకు అనే విషయం కూడా వృద్ధులకు తెలిసి ఉంటుంది, తెలిసి ఉండాలి, ఉండి తీరాలి. కనుక వారిని వృద్ధులు అని మనం వ్యవహరిస్తాం. కనుక ఆ నందాది వృద్ధులను కృష్ణుడు అడుగుతూ ఉన్నాడు, కథ్యతామ్మే పితః కోయం సంభ్రమోవ ఉపాగత, ఎలాంటి సంభ్రమం
మీరు ఆచరించబోయేది, ఏ ఉత్సవాన్ని మీరు ఆచరించాలని అనుకుంటూ ఉన్నారు, ఏం ఫలం చూడండి. ఏదైనా ఒక పనిని, ఒక సంభ్రమాన్ని, ఒక ఉత్సవాన్ని మనం చేస్తూ ఉన్నామంటే మూడు విషయాలను గురించి మనం తెలుసుకోవాలి. కృష్ణుడు దాన్ని మనకు సందేశంగా అందిస్తూ ఉన్నాడు. దేన్నైనా మనం చేయబోయే ముందు దానివల్ల మన కొరిగే ఫలమేంటి, మొట్టమొదటిది కిం ఫలం, కస్యచ ఉద్దేశ, ఎవరి ఉద్దేశంతో మీరు ఈ పనిని చేస్తూ ఉన్నారు, ఈ సంభ్రమాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. రెండవది, కేనవా సాధ్యతే మఖ, మీరే యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారో దేనివల్ల ఈ యజ్ఞం సాధ్యమవుతుంది, ఈ విషయాలను మనం తెలుసుకోవాలి. కనుక దాన్ని తెలుసుకునే ఉత్సాహంతో భగవంతుడు అడుగుతూ ఉన్నాడని అందరూ అనుకున్నారు. కానీ భగవంతునికి తెలుసు వీరేం చేయబోతూ ఉన్నారు. ఏతద్బ్రూహి మహాన్ కామః మహ్యం శుశ్రూషవే పిత, అడగాలని, వినాలని, తెలుసుకోవాలని నాకు ఉత్సాహం ఉంది కనుక, ఉబలాటం ఉంది కనుక మీరు ఆ విషయాన్ని చెప్పాలని అంటూ ఉన్నాడు. తరువాత, నందునికి చాలా సంతోషం కలిగింది. అవును, ఎంత చికిత్స తన కొడుకులో ఉంది, తెలుసుకోవాలనే ఉత్సాహం ఎంతుంది, అలా ఉండాలి. పిల్లలకు మనం ఏం పనులను చేస్తూ ఉన్నామో, పెద్దలు ఏ పనులను చేస్తూ ఉన్నారో ఆ పని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం పిల్లల్లో ఉండాలి. దాన్ని భగవంతుడు చెబుతూ ఉన్నాడు, ఇలా పెద్దలు చేసే పని గురించి మీరు తెలుసుకోండి, పనితనం గురించి తెలుసుకోండి అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. సరే, అడిగాడు. భగవంతుడు అడిగిన తర్వాత నందుడు చాలా సంతోషంగా చెబుతూ ఉన్నాడు, నాన్న, ఇది ఇంద్రయాగాన్ని మేము చేస్తూ ఉన్నాము. ఎందుకని ఇంద్రయాగం? ఒకే ప్రశ్నను నువ్వు అడిగావు, కానీ అందులో మూడు ప్రశ్నలు ఉన్నాయి. కనుక ఆ మూడు ప్రశ్నలకు నేను బదులుస్తూ ఉన్నాను. చూడు, మేము ఇంద్రయాగాన్ని చేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారు అని మీరు నువ్వు అడిగావే, మేము చేస్తూ ఉన్నది ఇంద్రయాగం. తరతరాల ఆచారం ఇది, మేము చేసుకుంటూ వచ్చిన ఆచారం ఇది, ఇంద్రయాగం ఇది. ఎందుకని ఇంద్రయాగాన్ని చేస్తూ ఉన్నాము, ఏం ఫలం అని నువ్వు అడిగావే. ఏం ఫలం అంటే, ఇంద్రుడంటే ఎవరు? ఇంద్రుడంటే ఈ భూమికి వర్షాన్ని అందించేవాడు, వృష్టిని అందించేవాడు. ఆ వృష్టిని అందించడం ద్వారా నీళ్లను అందించేవాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడే పర్జన్యుడు. ఆ పర్జన్యములను ఆదేశించి, మేఘాలను ఆదేశించి, మేఘాలను కురవమని ప్రోత్సహించి, ఆ ఇంద్రుడు మేఘాల ద్వారా వృష్టిని భూమికి అందించేవాడు గనుక, ఆ వృష్టి ద్వారా మేము సుఖంగా ఉన్నాం గనక, ధనధాన్య సమృద్ధితో కళకళలాడుతూ ఉందంటే ఈ వృందావనం కానీ, ఈ మథుర కానీ, ఈ భారతదేశం కానీ హితమైన మితమైన వృష్టితో కళకళలాడుతూ ఉందంటే అది ఇంద్రుని చలవ వల్ల సాధ్యమవుతుంది, ఇంద్రుని అనుగ్రహం వల్ల అది సాధ్యమవుతుంది. కనుక ఇంద్రుడే పర్జన్యుడు అంటే ఇంద్రుడు పర్జన్య ప్రేరకుడు. ఇంద్రుడే పర్జన్యుడా? చూడండి ఎలాంటి మాటలు భాగవతంలో ఉన్నాయో. పర్జన్యో భగవాన్ ఇంద్ర, పర్జన్యో భగవాన్ ఇంద్ర, ఇంద్రుడే పర్జన్యుడు, మేఘాస్తస్యాత్మమూర్తయ, తను ఆ మేఘాలకు నియామకుడు ఇంద్రుడు. కనుక ఆ ఇంద్రుని వల్ల వృష్టి వల్ల ప్రాణుల జీవితం ముడిపడి ఉంది గనుక మేమందరం కూడా ఆ ఇంద్రుని ఉద్దేశంతో యాగం చేస్తూ ఉన్నాము అని చాలా చక్కగా తను చెప్పాడు. తత్తాత వయమన్యేవ వార్ముచాంపతిమీశ్వరం ద్రవ్యై తద్రేతసా సిద్ధై యజంతే క్రతుభిర్నరాహ. ఆ వర్షంతో సిద్ధమైన వస్తువులను సమర్పించుకుని ఆ ఇంద్రయాగాన్ని మేము చేస్తూ ఉన్నాము. ఏవం విసృజేత్ ధర్మం పారంపర్యాగతం నర కామాత్ లోభాత్ భయాద్వేషాత్ సవైనాప్నోతి శోభనము. సరే, ఈ ఇంద్రయాగాన్ని చేయకపోతే ఏమవుతుంది? చేయడం వల్ల మనిషికి సుఖం కలుగుతుంది. ఏ ఇంద్రుని వల్ల మనము ఆహారంతో సుఖంగా ఉన్నామో, ఆహారాన్ని సంపాదించుకుని సుఖంగా ఉన్నామో, మేమందరం కూడా మాకు ఆహారాన్ని కల్పించిన, వృష్టిని కల్పించిన ఆ వృష్టి నాయకుడైన ఆ ఇంద్రుణ్ణి పూజించడం శోభనమే కదా. ఇంద్రుణ్ణి పూజించాల్సింది మన బాధ్యత కదా. కనుక ఆ ఇంద్రుణ్ణి మనమందరం పూజిస్తూ ఉన్నాము. ఈ ఇంద్రయాగాన్ని మనం విడిచిపెట్టినట్లయితే అది శోభనం కాదు, అది మంచిది కాదు, జగతికి క్షేమం కలగదు దానివల్ల,
మా వృందావనానికి కూడా దానివల్ల క్షేమం కలగదు అని చెప్పిన తరువాత భగవంతుడు అనుకున్నాడు. ఈ సందర్భంలో ఇంద్రునికి కొంచెం అహంకారం ప్రవేశించిందట. అసలు మనలో ఎల్లప్పుడూ అహంకారం తాండవిస్తూ ఉంటుంది, కానీ దేవతలలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో కొంచెం కాలం మాత్రం వారిలో అహంకారం ఉంటుంది. ఆ అహంకారాన్ని శాంతింపజేసాలని భగవంతుడు ఆలోచించాడు. అందుకు తనలో క్రోధాన్ని పెంచాలి, తనకు కోపం కలిగేలా నేనిప్పుడు ప్రవర్తించాలి. అలా నేను ప్రవర్తిస్తే తనలోని ఆ అహంకారం అణగారుతుంది. తనలోని అహంకారం అణగారితేనే తను చేసిన సాధన శుద్ధమవుతుంది. చూడండి, అహంకారాన్ని శాంతింపజేయడం కూడా ఎందుకని అంటే ఇంద్రుని పైన అనుగ్రహం చేయడానికే తప్ప మరో ఉద్దేశం కృష్ణునికి లేదు. కనుక ఇంద్రాయ మన్యుం జనయన్ ప్రితః పితరం ప్రాహ కేశవః, ఆ ఇంద్రునికి తన పైన కోపం కలిగేలా చూడాలి ఇప్పుడు. కనుక తను తన తండ్రికి చెబుతూ ఉన్నాడు, నాన్న నువ్వంటూ ఉన్నావు ఇంద్రుని వల్ల వృష్టి, ఆ వృష్టి వల్ల ధాన్యం వల్ల ప్రజల జీవనం ముడిపడి ఉంది, కనుక ఇంద్రుని యాగాన్ని చేయాలని నువ్వంటూ ఉన్నావు నిజమే. కానీ ఇంద్రుడు ఎక్కడో ఉన్నాడు, ఏదో లోకంలో తను ఉన్నాడు, కానీ ఆ వృష్టికి ఆ వర్షానికి ఆ వానకు సంబంధించినంత వరకు ఈ లోకంలో ఉన్న వాళ్ళెవరు, మాకు ప్రత్యక్షమైన దేవతలు ఎవరు, ఆ వృష్టికి కారణీభూతులైన వారెవరు? ఇంద్రుడు మాత్రమేనా? కాదు, ఇంద్రుడు మాకెవరికీ కనిపించడం లేదు. కనిపించని ఆ ఇంద్రుణ్ణి అంతగా ఆరాధించాలనే ఆరాటం మీలో ఉంటే ఆ వృష్టికి కారణీభూతులై మనకు ఈ లోకంలో కనిపిస్తూ ఉన్న వ్యక్తులను కానీ వస్తువులను కానీ మనం ఎందుకు పూజించకూడదు నాన్నా అని కృష్ణుడు అడిగాడు. తస్మాత్ గవాం బ్రాహ్మణానాం అద్రేశ్చారభ్యతాం మఖః యే ఇంద్రయాగ సంభ్రం సంభారాః తైరయం సాధ్యతాం మఖః అని అంటూ ఉన్నారు. అవును నాన్న, మేము సుఖంగా బ్రతకాలంటే ఈ బ్రాహ్మణుల వల్ల కాదా, ఈ పురోహితుల వల్ల కాదా? ఈ పురోహితులు వారు తమ తమ ఆశ్రమంలో ఉండి ఈ జగతికి క్షేమం కలగాలనే ఉద్దేశంతో మా గురించి తపస్సు చేస్తూ పారాయణం చేస్తూ యజమానుల ద్వారా విధ విధములైన యజ్ఞ యాగాదులను చేయిస్తూ జగతి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాంటి బ్రాహ్మణుల ప్రార్థనల వల్ల, అలాంటి బ్రాహ్మణులు నిర్వ్యాజంగా ఏ విధమైన అపేక్ష లేకుండా అభిలాష లేకుండా చేయిస్తూ ఉన్న యజ్ఞయాగాదుల వల్ల, చేయించడం మాత్రమే కాదు వారు చేస్తూ ఉన్న యజ్ఞం యాగం వ్రతం నియమం ఉపవాసం పాఠ ప్రవచనాల వల్ల జగతికి క్షేమం కలుగుతుంది కదా. అలాంటి బ్రాహ్మణులు ప్రత్యక్షంగా మనకున్నారు, ప్రత్యక్షంగా ఉన్నారు వాళ్ళు, వారిని పూజించాలి కదా నాన్న, మనం వారిని ఆరాధించాలి కదా, కనుక వారి ఆరాధనను ఎందుకు చేయకూడదు? సరే, ఇంద్రుని యాగం చేయాలన్నావు, మేము సాక్షాత్తు దేనిని ఆశ్రయించి మనం జీవిస్తూ ఉన్నాము నాన్న? ఆవులను కదా, గోవులను కదా. గోవులను ప్రత్యక్షంగా మేమందరం ఆశ్రయించుకుని మనం చాలా సుఖమైన జీవితాన్ని గడుస్తూ ఉన్నాము, సుఖమైన జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. కనుక ఆ గోవులను ఆరాధించడం పాపమా? తప్ప, న్యాయం కాదా? అది న్యాయం కదా నాన్న. బ్రాహ్మణులను మనం పూజించాలి, గోవులను మనం పూజించాలి, ఎందుకంటే సాక్షాత్తు గోవులను ఉపజీవించుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం గనక. ఆ తర్వాత వాన కురుస్తుంది, వృష్టి ఈ భూమికి అందుతుంది అని నువ్వు అన్నావు, నిజమే. ఈ పర్వతాలు లేకుంటే ఎలా వర్షాలు వస్తాయి నాన్న? కనుక ఈ పర్వతం యొక్క పూజను కూడా మనం చేయాలి కదా. ఏ ఇంద్రయాగాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ సామగ్రినంతా నువ్వు సంపాదించుకున్నావో అదే సామగ్రులను సమర్పించుకొని బ్రాహ్మణ పూజ, విప్రారాధన, గో ఆరాధన, ఆ తరువాత ఈ పర్వత ఆరాధనను మనం చేద్దామనన్న, ఎందుకనో ఇలా చేయాలని నాకు అనిపిస్తూ ఉంది అని కృష్ణుడు అన్నప్పుడు నందుడు అనుకున్నాడు తను సామాన్యుడు కాదు. నందుడు సామాన్యుడు కాదు, కృష్ణుడు సామాన్యుడు కాదు. కృష్ణుడు సామాన్యుడు కాదని ఆ వృందావనంలోని ప్రతి అణువుకు తెలిసిపోయింది ఇప్పుడు. కనుక రాజు నందుడు అనుకున్నాడు, అవును నిజమే, తప్పేముంది అందులో. ఇన్ని సంవత్సరాల వరకు ఇంద్రుని యాగాన్ని మనం చేశాం, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు కాబట్టి ఈసారి మేము ఇలా చేద్దాం అని ఆ నందుడు
నిర్ధారించుకున్నాడు. స్వలంకృత భుక్తవంత స్వనులిప్త సువాసస ప్రదక్షిణంచ కురుత గోపి ప్రాణల పర్వతాన్న అలంకారం చేసుకుని బ్రాహ్మణ భోజనను వారి ప్రీతికి సాధనమైన భగవంతుని ప్రీతికి సాధనమైన ఆ బ్రాహ్మణ భోజనం మరియు ఈ గోవులకు తగిన పదార్థాలను ఆ గోవులకు అందించటం పర్వతం ఉద్దేశంతో యాగం చేయడం ఇలా చేయాలని చెప్పినప్పుడు కృష్ణ స్త్వన్యతమం రూపం గో విశ్రంభణం గత శైలోస్మీతి బ్రువన్ భూరి బలిమాదాత్ బృహద్వపు తరువాత నందులందరూ అంగీకరించుకున్నారు. కృష్ణుని సామర్థ్యమేంటో తెలుసు, కృష్ణుడంటే ఏంటో తెలిసిపోయింది గనుక అలాంటి కృష్ణుడే చెబుతూ ఉన్నాడు బ్రాహ్మణ ఆరాధన గో ఆరాధన పర్వతారాధన చేయాలని ఆ భగవంతుడు చెబుతూ ఉన్నాడు, కృష్ణుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి అలాగే చేద్దాం అని అనుకున్నారు. చూడండి, పర్వతాలను కూడా మనం పూజించాలి. ఏ పర్వతాలను మనం పూజించాలో అలాంటి పర్వతాలనే మనం ధ్వంసం చేస్తూ ఉన్నాము, నాశనం చేస్తూ ఉన్నాము. ఎందుకని, మా ఇళ్లను నిర్మించుకోవాలని ఆ పర్వతాలనే మనం ధ్వంసం చేస్తూ ఉన్నాం. ఇది న్యాయమా? కాదే. ఆ పర్వతాల వల్ల వృష్టి, ఆ పర్వతాల వల్ల వర్షం, ఆ పర్వతాల వల్ల భూమి స్థిరంగా ఉంది. పర్వతాలే లేకపోతే ఎలా స్థిరంగా ఉంటుంది? స్థిరంగా ఉండదు కదా. కనుక ఆ పర్వతాలను సంరక్షించుకోవడం మా బాధ్యత, మన కర్తవ్యం. ఆ పర్వతాలను ఆరాధించడం, ఏంటి జడమైన పర్వతాన్ని ఆరాధించడమా అని మళ్ళీ అడగటం న్యాయం కాదు. జడమైన పర్వతాన్ని ఆరాధించాలని ఎక్కడా చెప్పబడలేదు. కానీ ఆ పర్వతంలో అంతర్హితుడైన భగవంతుణ్ణి ఆరాధించాలి. కనుక ఆ పర్వతాలను మనం సంరక్షించుకోవాలి, ఆ పర్వతాలను ఆరాధ్యమూర్తులుగా మనం చూడాలి. చూడండి, భారతీయతలో ఎంత అద్భుతమైన అవకాశాలున్నాయో, ఎంత అద్భుతమైన సందేశాలున్నాయో. ఇప్పుడు చూడండి, దేన్నైనా నేను పవిత్రంగా సంరక్షించుకోవాలి అని నేననుకుంటే మొట్టమొదట ఆ వస్తువును ఆరాధ్యమైన వస్తువుగా నేను చూడాలి. అంటే దాన్ని పవిత్రంగా నేను సంరక్షించుకుంటాను. లేకపోతే సంరక్షించుకోవాలి అని నేను అనుకుంటానా? నేను అనుకోను. సంరక్షించుకోవాలి అనే భావన నాలో రావాలంటే అదొక ఆరాధ్యమైన వస్తువు అనే భావన మాలో కుదరాలి కదా. ఆ భావనే మాలో లేకపోతే ఆ పదార్థాన్ని ఎలా సంరక్షించుకోవాలం మనం? ఏదో ఒక ప్రతిమ మనం పూజ చేస్తూ ఉన్నాం, శాలగ్రామ పూజను చేస్తూ ఉన్నాం, ఎందుకని దాన్ని సంరక్షించుకుంటాం మనం? అంటే అదో ఆరాధ్యమైన వస్తువు అని మనం భావించాం గనక అంతే కదా. ఆ శాలగ్రామం కానీ ఆ ప్రతిమ కానీ ఓ ఆరాధ్యమైన వస్తువు అని నేను భావించాను కనుక దాన్ని సంరక్షించుకోవాలని నిరంతరం నేను తాపత్రయపడుతూ ఉంటాను. అలాగే దేన్ని నేను సంరక్షించుకోవాలి, మొట్టమొదట దాన్ని మనం తెలుసుకోవాలి. మనం సంరక్షించుకోవాల్సిన వస్తువులేంటి? నీళ్లను మనం సంరక్షించుకోవాలి. కనుక మన భారతీయులు ఏం చేశారు, ఋషులు ఏం చేశారు, నీళ్లు ఆరాధ్యమైన వస్తువుగా మీరు చూసుకోండి. ఆరాధ్యమైన వస్తువు అని ఎప్పుడు మీకు ఆ వస్తువు పైన భావన కలుగుతుందో అలాంటప్పుడు ఆ వస్తువును పవిత్రంగా సంరక్షించుకోవాలి అనే భావన మీలో పుడుతుంది. అలాగే ఈ నేలను మనం సంరక్షించుకోవాలి. కనుక నేలను కూడా ఆరాధ్యమైన వస్తువు అని మీరు చూడండి. గాలిని సంరక్షించుకోవాలి. చూడండి, మా వేదాలు, మా ఉపనిషత్తులు ఎందుకని గాలిని స్తోత్రం చేశాయి? ఎందుకని నీళ్లను స్తుతించాయి వేదాలు? ఎందుకని అగ్నిని స్తుతించాయి? ఎందుకని పంచభూతాలను, ఆకాశాన్ని ఎందుకని స్తుతించింది? ఎందుకని ఈ పంచభూతాలను స్తుతించింది? అంటే ఆ వస్తువులను సంరక్షించుకోవడం మా బాధ్యత, పవిత్రంగా ఉంచుకోవడం మా బాధ్యత. పవిత్రంగా ఉంచుకుని ఆ వస్తువును మేము సంరక్షించుకోవాలంటే దాన్ని ఆరాధ్యమూర్తిగా మనం భావించాలి. కనుక వాటి గురించి స్తుతులు వేదాల్లో ఉన్నాయి. అంటే వాటిని మాత్రమే స్తుతించడం అని కాదు, అంతర్లీనంగా దేవతలు అక్కడ ఉంటారు, భగవంతుడు ఉంటాడు. కనుక అంతర్యామి అయిన భగవంతుణ్ణి పూజించడం, దీన్ని నేను సంరక్షించుకోవాలి అనే భావన నాలో పెరగటం, ఇలాంటివి జరుగుతుంది. అదేంటి నీళ్ళు
అని ఆరాధ్య భావన లేకుండా, అది ఆరాధ్యమైనది కాదు అంటే దాన్ని నేను నాశనం చేసుకుంటాను, ఏది ఆరాధ్యం కాదని నేను అనుకుంటానో దాన్ని నాశనం చేసుకుంటాను, నేను సిద్ధమవుతాను నాశనం చేసుకోవడానికి. కనుక ఆ వస్తువుల పైన ఆరాధ్య భావన కలిగేట్లు వేదాలు ఆ వస్తువులను స్తుతించాయి. వస్తువులను మాత్రమే కాదు, ఆ వస్తువులో ఉన్న నిజంగా వస్తునామకుడైన భగవంతుణ్ణి స్తుతించాయి. కాబట్టి భగవంతుడు అంటూ ఉన్నాడు, నాన్న పర్వతాలను సంరక్షించుకోవడం మా బాధ్యత. పర్వతాలు ఎప్పుడు సురక్షితంగా ఉంటాయి అంటే పర్వతములోని దేవతను మేము ఆరాధించినప్పుడు ఆ దేవత ఆ పర్వతాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. కనుక బ్రాహ్మణులను, గోవులను, పర్వతాలను ఇలా వాటి ఆరాధన మేము చేయాలని చెప్పినప్పుడు సంతోషంగా అందరూ కూడా నందాద్యాహ సాధ్వగృహ్ణంత తద్వచ, అదేంటి చిన్నవాడు చెబుతూ ఉన్నాడు అనలేదు, అది నిజమైన మాట కావున అందరూ కూడా సంతోషంగా ఆ మాటను అంగీకరించారు, పుణ్యావచనం చేసుకున్నారు. చేసుకుని ఆ యజ్ఞం ప్రారంభించారు. గోధనాన్ని పురస్కృత్య గిరిం చక్రు ప్రదక్షిణం, తర్వాత ఆ పర్వతాన్ని ప్రదక్షిణం చేశారు. చూడండి, తను చెప్పిన మాటను వారు వింటూ ఉన్నారు కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, ఆ పర్వతములో అంతర్హితుడై అంతర్హితమైన తన రూపంతో వాళ్ళిచ్చిన ఆహార పదార్థాలను స్వీకరించి వారిని భగవంతుడు అనుగ్రహించాడు. కృష్ణస్తు అన్యతమం రూపం గోప విశ్రంభణం గత శైలోస్మీతి బ్రువన్ భూరి బలిమాదాద్ బృహద్వపు. బృహదారకారమైన దేహాన్ని ధరించి భగవంతుడు, పర్వతాకారమైన దేహాన్ని ధరించి భగవంతుడు ఆ గోపాలకులు అందించిన ఆ పదార్థాలను తను స్వీకరించి, నేను పర్వతరాజును, నేను పర్వతాన్ని పర్వతాభిమాని, దేవతను పర్వత నియామక భగవంతుడిని నేను అని చెప్పి ఆ భగవంతుడు ఆ ఆరాధనను స్వీకరించాడు. ఇత్యద్రిగో ద్విజమఖం వాసుదేవ ప్రచోదితాః యథా విధాయ గోపాలాః సహ కృష్ణాః వ్రజం యయుః. ఇలా భగవంతుడు కృష్ణుడు చెప్పినట్లు ఆ బ్రాహ్మణారాధన, గో ఆరాధన, పర్వతారాధనను చేసి చాలా సంతోషంతో గోపాలకులందరూ కూడా మళ్ళీ తమ స్థానమైన ఆ వృందావనాన్ని ప్రవేశించారనే విషయాన్ని భాగవతం మనకు చెబుతుంది. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే ద్వావింశోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరిస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం.